దైవాన్ని వైజాగ్ పంపించాను. తనకి ఈ రోజు లీవ్. ఋషికొండ బీచ్, కైలాసగిరి, సబ్మరీన్ మ్యూజియం ని చాలా హ్యాపీగా రాణి అంటితో సెల్ఫీ తీసి పంపించింది. ఇక్కడ ఏంటి వాళ్ళు ఇంత జనం? ఈ పరమాణం ప్రసాదానికి రెస్పాన్స్ ఉండదు అనుకున్నాను. చాలా రష్ గా ఉంది. నీకు టెంపుల్ తెలుసా? అమెరికాలో చాలా ఖర్చు పెట్టి గుడి కట్టేశారు, కానీ జనాలు రావట్లేదు. ఏం చేద్దామా అని ఆలోచించి రసగుల్లా ఇచ్చారు. దాని వల్ల కింద మీద పడుతూ వేలాది మంది వచ్చారు. ఇక్కడ మన తిరుపతి చెప్పగానే ఏం గుర్తొస్తుంది? లడ్డు, పళని, పంచామృతం. భక్తి వల్ల ఫేమస్ అయ్యే గుడి కన్నా ప్రసాదం వల్ల ఫేమస్ అయ్యే గుళ్ళే ఎక్కువ. నేను ఒక కప్పు తీసుకున్నా. ముందు నాకు బయట స్వామి వచ్చారని. స్వామి వచ్చారా? దర్శనం ఇస్తున్నారు కదా. దర్శనం ఇస్తున్నారని మీకు ఎలా తెలుసు? ఊరందరికీ తెలుసు, మీకు తెలీదా? రండి చూద్దురు గాని. జీసస్, మోసెస్, రాఘవేంద్ర, వీళ్ళందరూ మెసెంజర్స్, గాడ్ సెంట్ మెసెంజర్స్. వాళ్ళున్నంత కాలం మనం నమ్మలేదు, కానీ మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఈ రోజు దేవుడి అనుగ్రహం పొందబోతున్నాం, దేవుణ్ణి చూడబోతున్నాం. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని పిలుస్తూనే ఉన్నారు. కానీ దేవుడు ఈ రోజు ఇక్కడున్నారు, మీ కాశీ బుగ్గలో ఉన్నారు. Aren't we blessed? With no further delay, let's welcome His Holiness, the one and only Bhagavati Baba. ఇండియాకు రాజధాని ఏది? ఇది మీకు తెలుసు. Which is the capital city of Japan? Tokyo. Shabash. Which is the religious capital of the world? ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ఏది? పంచవనం. పంచవనం. City of happiness. City of holiness. City of God. పదకొండు వేల ఎకరాల విస్తీర్ణంలో కాశీబుగ్గ ఆకులపల్లిలో ముక్కుపుడక అమ్మవారు వెలసిన కొండలలో జాతి, కులం, మతం అనే భేదం లేకుండా నిర్మించబోయేదే పంచవనం. ఓ కొత్త నగరాన్ని నిర్మించబోతున్నాను. అది సరే, ఇదిక్కడే ఎందుకు? 2016 ఫిబ్రవరి 29వ తారీఖున మొట్టమొదటిసారి ముక్కుపుడక అమ్మ నా ముందు ప్రత్యక్షమయ్యింది.
ఈ క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి, వాటిని నీ ద్వారా చేయించబోతున్నాను అంది. మొదటి శ్రావణ శుక్రవారం రోజున 8 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రముఖ వ్యక్తుల ఆధ్వర్యంలో పంచవనానికి శంకుస్థాపన జరగబోతోంది. ఇక మీదట ఇది ముక్కుపుడక అమ్మవారి గుడి కాదు, పంచవనం, భగవతి బాబా పంచవనం, ది రిలీజియస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ధనవంతులందరూ ఎందుకు స్వామీజీల దగ్గరికి వస్తున్నారో తెలుసా? ఎందుకు 163 దేశాల్లో ఆశ్రమం పెట్టామో తెలుసా? ఎందుకు కోట్లకు కోట్లు డబ్బు తెచ్చి మన హుండీలో వేస్తున్నారు? నా మీద భక్తే. ఇక్కడ 100 కోట్లు వేస్తే ఎవరికీ లెక్క చెప్పకుండా 163 దేశాల్లో ఏ దేశంలో కావాలంటే ఆ దేశంలో తిరిగి తీసుకోవచ్చు. What he is saying is right. Yes, yes. ఈ హుండీలో వేసే డబ్బు మనది కాదు, అది చేతులు మారేటప్పుడు వచ్చే కమిషన్ మాత్రం మనది. ఎందుకు 11,000 ఎకరాలు మన చేతిలో పెడుతున్నారు? దేవుడి మీద భక్తితోనా? ఆ దేవుడి పేరు చెప్పి జనాన్ని విడదీయడానికి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మతం పేరు చెబితే ఇంకా ఓట్లు పడట్లేదు. నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఆ ఓట్లు పడటం కోసం నాలాంటి వాళ్ళు ఇండైరెక్ట్ గా పనిచేయడం అవసరం. అందుకే ఈ పంచవనం. ఏది జరగకూడదు అనుకున్నాను ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాను, ఒక్కడు కూడా పట్టించుకోలేదు. 11,000 ఎకరాలు అదే ఉన్న పోరంబొక్ స్థలమా? 11,000 ఎకరాలంటే ఎంతో తెలుసామా? 43 కిలోమీటర్లు, 118 గ్రామాలు, 3 పెద్ద చెరువులు, 600 నుయ్యలు, ఏం పండించినా పండే భూమి, దాన్నే నమ్ముకు బతుకుతున్న లక్షన్నర జనాభా. ఏం చూస్తున్నావు? ఇవన్నీ మీకెలా? రై, నేను దేవతనిరా. నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను అందుకే. నువ్వు పెద్ద విశ్వామిత్రుడు అని తపస్సు చేస్తే నీ ముందుకు వచ్చాను. మరి ఇంకెందుకు నా ముందుకు వచ్చారు? ఆ రోజు న్యూస్ లో ఏమన్నా 50 దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా పట్టించుకోరా అని అడిగావు కదా. ఈ దేవత అడుగుతుంది, దీని దూరంగా విసిరే. ఏంటిది? ముందు విసురు. ఇప్పుడు ఇక్కడ బాంబ్ పేలింది కదా, ఎవరికైనా తెలిసిందా? ఒక్క ఈగైనా కదిలిందా? ఇదే బాంబ్ తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో పెట్టు. ఏమవుతుంది? నన్ను అరెస్ట్ చేస్తారు, 5 నిమిషాల్లో ఇండియా మొత్తం నన్ను టెర్రరిస్ట్ అంటుంది, నా కుటుంబం నడి రోడ్లో నుంచి ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ ఏం జరుగుతున్నదన్నది ముఖ్యం కాదు, ఎక్కడ జరుగుతున్నదన్నదే ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో 48,000 గుళ్ళు, 400,000 ఎకరాల దేవుడు మాన్యాలున్నాయి. వాటిల్లో ఎంత ఆక్రమించబడ్డాయో తెలుసా? 6 సంవత్సరాలుగా న్యూస్ లో చెప్తున్నావు కదా, ఎవరికన్నా తెలిసిందా? ఎందుకంటే ఇంతవరకు ఇది ఊరు పేరు లేని గుడి, కానీ ఈ రోజు ఇక్కడ ఒక ఈగ వాలినా లోకమంతా తిరిగి చూస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఆకుల పల్లి నా స్థలం, ఈ 11,000 ఎకరాలు నా ఆస్థానం, ఇక్కడున్న ప్రజలు నా ప్రజలు. వాళ్ళు నన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకేదైనా కష్టం వస్తే నేనొస్తాను, కాపాడతాను. ఆ బాబాగాడు ఏం చేస్తాడో చూద్దాం.